నమస్తే. శ్రీ వికారినామ సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారిది. పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారిది. ఉత్తర పల్లవి నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారిది సింహరాశిలోకి వస్తుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం మాత్రము 8, 14, రాజపూజ్యం 1, అవమానం 4. ఇక ఈ సంవత్సరంలో అనగా ఈ వికారనామ సంవత్సరంలో వీరి ఫలితాలు తెలుసుకుంటే సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో మరియు సమాజంలో గౌరవ ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయాల్లో మినహా మిగతా అంతా కూడా ఈ సంవత్సరం మీకు చాలా వరకు అనుకూలంగానే గోచరిస్తూ ఉంది. సింహరాశిలో ఉన్నటువంటి గర్భవతులు ఎవరైతే ఉంటారో వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల పర్యవేక్షణలో ప్రసవం అయ్యేట్లుగా మాత్రమే మీరు ప్రయత్నం చేసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ఇక ఈ సంవత్సరంలో వివాహమైనటువంటి నూతన దంపతులు ఈ సంవత్సరము సంతానం కొరకు ప్రయత్నం చేయకపోవడమే మంచిది అని సింహరాశి ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎందుకొరకు అని అంటే ఏమైనా కానీ ప్రసవంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం రావచ్చు, లేదా అబార్షణ జరిగేటువంటి అవకాశం కూడా కలగవచ్చు అనేటువంటి విషయం మనకు ఈ సంవత్సర ఫలితం తెలియజేస్తుంది. ఇక గ్రహగతుల ఫలితంగా శ్రీ వికారనామ సంవత్సరంలో పై 2 విషయాలు మినహా మిగతా విషయాలలో మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. సహనంతో మాత్రమే కుటుంబ సభ్యులను కలిసి ఉంచగలము అన్నట్టు గ్రహిస్తారు. ఇక సంవత్సర ప్రారంభన ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురైనా కానీ వాటిని మీరు మెల్లిమెల్లిగా అధిగమిస్తారు. క్రమంగా సంవత్సరానికి ఆర్థికంగా సంతృప్తికరంగా పరిస్థితులు ఏర్పడతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో, విదేశీ వ్యవహారాలలో, వైవాహిక జీవనంలో ఆశించినటువంటి ఫలితాలు మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటాయి. ఈ సంవత్సరము చక్కటి గృహలాభం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా దయచేసి మీడియేటర్ల జోలికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళవద్దు. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. వ్యవసాయదారులకు 2 పంటలలో లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు కూడా ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. వృత్తి జీవనంలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త సామాన్యమైనటువంటి ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతలు సమాజంలో కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు మాత్రం కాస్త పదవీ గండం ఉండేటువంటి సూచన కూడా తెలుస్తుంది. ఇక గురుబలం ఈ సంవత్సరం గురు యొక్క సంచారం చూస్తే కనుక గురుగ్రహం వలన సంతాన సంబంధ విషయాలు మినహా మిగిలిన విషయాలందు మంచి ఫలితాలు కలుగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారంలో విజయాలు పొందుతారు. విద్యార్థులు 2-3 విద్యల్లో ప్రవేశం చేసినా కానీ అతి నమ్మకంతో మాత్రం, ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఈ సంవత్సరం మీకు ఏమాత్రం కూడా మంచిది కాదు. పుత్ర సంతానం కోసం ప్రయత్నించినటువంటి వారికి ప్రమాదపూరితమైనటువంటి కాలం అని గ్రహించుకోవాలి. అనవసరమైనటువంటి నూతన ఎక్స్పెరిమెంట్లు ఏవి కూడా మీరు దయచేసి చేయకూడదు. ఇక వికారనామ సంవత్సరంలో శనీశ్వరుని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆర్థికంగా శనీశ్వరుడు మీకు మంచి యోగాన్ని కలిగిస్తున్నాడు, మంచి ధనార్జన ఉంటుంది. వారసత్వ సంపద కోసం కోర్టు వ్యవహారంలో తిరుగుతున్నటువంటి వారికి మీకు విజయం లభించే అవకాశం ఉంది. గర్భవతులు మాత్రము శనీశ్వర ఆరాధన కాస్త బాగా చేసుకోవడమే చాలా శ్రేయస్కరము. ఈ వికారనామ సంవత్సరంలో రాహుకేతువులు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు. ఆర్థిక పురోగతి చాలా బాగుంటుంది. న్యాయపరమైనటువంటి ఆర్జన మీకు బాగా ఉంటుంది. సంతానం వలన కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇవి సింహరాశి వారికి వికారనామ సంవత్సరంలో సూచించిన ఫలితాలు. అయితే ఏదైనా మీకు అనుకూలంగా లేదంటే దాని గురించి ఎక్కువగా చింతిస్తూ బాధపడుకుంటూ ఉండకూడదు. సంవత్సర ఫలితాలు ఏవైనా కానీ మీకు చూచాయిగా మాత్రమే చెప్తున్నాయి. మీ ఒరిజినల్గా మీ జాతకంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఆ దశ అంతర్దశలకు సంబంధించినటువంటి గ్రహాలు జాతకంలో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మాత్రము చాలా బాగా తెలుసుకోవాలి. అక్కడ జాతకంలో చాలా అనుకూలంగా ఉన్నదనుకోండి, ఈ గ్రహ సంబంధమైనటువంటి ఈ గ్రహ సంచారము మీకు అంతగా ఎక్కువగా ఫలితాలు ఇవ్వవు. మీ జాతకంలో కూడా గ్రహస్థితి బాగా లేకపోతే ఇక్కడ గ్రహ సంచారము అంటే రాశి ఫలాలు కూడా మీకు అనుకూలంగా ఉండవు. కనుక మీ జాతకంను చూసుకున్న తర్వాతనే మీ పరిస్థితులకు ఎలా మార్పులు చేసుకోవాలనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నిత్యం సుందరకాండ పారాయణము మీకు ఇవ్వదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని కూడా పారాయణం చేస్తూ ఉండండి. మీరు అంతకంటే మించి కూడా నిత్యము రామాయణము భారతము తప్పకుండా చదువుతూ ఉండండి. వీటి వలన మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండండి. భగవంతుడిపైన భారం వేయండి. శుభమస్తే.